అత్తమామలు 80 ఏళ్ల వయసులో కూడా కొత్త జంటల రోజు చెయ్యి వేసుకుని పడుకోవాలనుకునే భార్యకు భర్త చెప్పిన అసలు నిజం. ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన అద్భుతమైన కథ. సిరి ఒకసారి ఇలారా వేడి నీటి స్నానంతో సేదతీరి పర్ఫ్యూమ్ వేసుకుంటున్న శిరీషని పిలిచాడు కుమార్. ల్యాప్టాప్లో పనిచేసుకుంటూ ఒక నిమిషం జడలో మల్లెపూదండ తురుముకుంటూ వచ్చింది. అబ్బబ్బా, ఈ పిల్లలు ఒక పట్టాన పడుకోరు కదా, పెద్దోడికి కథలు కావాలి. చిన్నోడు అయితే నా వల్ల పడుకోబెట్టుకుని జోకొట్టమంటాడు. ఇద్దరు పడుకునేసరికి ఇంత లేట్ అయింది, ఎప్పటికీ పెద్దవాళ్ళు అవుతారో ఏమో. పిల్లలు ఇద్దరిని వాళ్ళ రూమ్లో నిద్రపుచ్చి తలుపులు వేసి వచ్చేసరికి రోజు ఇదే టైం అవుతుంది. చెప్పండి, ఏంటో పిలిచారు కదా. వచ్చి పక్కనే కూర్చుంది. ఏమి మాట్లాడకుండా ఆమె చెయ్యి పట్టుకుని తీసుకువచ్చి హాల్లో మరో పక్కన ఉన్న బెడ్రూమ్ దగ్గర ఆగాడు. దగ్గరగా వేసి ఉన్న తలుపులు మెల్లగా తెరిచాడు. పక్క పక్కనే ఉన్న రెండు బెడ్స్ మీద ఆదమరిచి నిద్రపోతున్నారు వయసు మళ్ళిన దంపతులు, ఒకరి చేతిలో మరొకరు చెయ్యి వేసుకుని. ఏదో అనబోతున్న శిరీషని అంటూ సైగ చేసి నిశ్శబ్దంగా తలుపులు మూశాడు కుమార్. విషయం ఏమిటో అర్థం కాక మౌనంగా భర్తతో కలిసి తన బెడ్రూంలోకి వచ్చింది. చూశావుగా సిరి, వాళ్ళు ఎలా పడుకున్నారో. ఒళ్ళు తెలియకుండా కన్ఫ్యూజింగ్గా చూసింది అతని వైపు. మీ తమ్ముడు ఎప్పుడు వస్తాడట, ఎక్కడ ఉంటాడట, మీ అమ్మగారు ఏమంటున్నారు, ఏ భావం మొహంలో కనపడక ఉంది అడిగాడు. ఉలిక్కి పడింది శిరీష. తాను పిల్లల రూమ్లో కూర్చొని అమ్మతో ఫోన్లో మాట్లాడింది విన్నాడన్నమాట. అమ్మ తమ్ముడికి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు దొరికిందని, వాడిని ఎక్కడ ఉంచాలా అని ఆలోచిస్తూ ఉన్నామని చెప్పింది. అప్పుడు తాను ఏమన్నది, మా ఇంట్లోనే ఉంటాడులేమ్మా, రూమ్ అడ్జస్ట్ చేస్తాలే, మా ఇంటి కొత్త దంపతుల్ని హాల్లోకి షిఫ్ట్ చేస్తాలే, అయినా ఇంత వయసు వచ్చినా ఒకరి మీద ఇంకొకళ్ళు చెయ్యేసుకొని పడుకుంటారు, చూడ్డానికి మాకే సిగ్గువేస్తుంది, హాల్లో అలా పడుకుంటే అసహ్యంగా ఉంటుందని ఆలోచిస్తున్నా. సరే, ఏదో చెప్పి వాళ్ళని హాల్లో పడుకోబెడితే వాళ్ళే సర్దుకుంటారు, సర్దుకోక ఏం చేస్తారు, ఎక్కడికి పోతారు, అలా ఉండలేమంటే ఇక వాళ్ళ ఇష్టం, ఎక్కడికైనా పోని. తను మాట్లాడింది అంతా అతను విన్నాడని అర్థం కాగానే కొంచెం గాబరాగా అనిపించినా మాట్లాడకుండా తలదించుకుంది. సిరి, ఎక్కడో మా ఊళ్ళో ఉన్న తాతల నాటి ఇల్లు అమ్మించి ఇక్కడ 3 బెడ్రూమ్ల ఫ్లాట్ కొనుక్కునేదాకా సతాయించావు. సరే, వాళ్ళు ఎలాగో మన దగ్గర ఉండవలసిన వారే కదా అని వాళ్ళకు ఇష్టం లేకున్నా అక్కడ ఇల్లు అమ్మించి ఇక్కడికి తీసుకువచ్చాను. మనం ఇక్కడ అద్దెలు కట్టుకోలేమని, సొంత ఇంట్లో ఉంటే మనకి ఖర్చు కలిసి వస్తుందని వాళ్ళు ఒప్పుకున్నారు. వచ్చినప్పటి నుండి మనకు చాకరీ చేయడంలోనే మునిగిపోయారు, ఓపిక లేకున్నా. నువ్వు నేను పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి ఏ రాత్రో వచ్చేదాకా పిల్లలని కంటికి రెప్పలా కాచుకొని ఉంటారు. వాళ్ళకి వేరేగా వండి తినిపించి ఆడించి పగలంతా వాళ్ళ అల్లలి భరించి సాయంత్రం మనం వచ్చేసరికి కడిగిన ముత్యాల్లా తయారు చేసి మనకు అందించాలంటే వాళ్ళు శ్రమ పడుతున్నారో గమనించావా ఎప్పుడైనా. ఒక రోజైనా హాస్పిటల్కి తీసుకెళ్లే అవసరం రానియకుండా అమ్మ వాళ్ళు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతూ ఉందో తెలుసుకున్నావా. పూట పూటకి రుచిగా వేడిగా వండి అమ్మ వడ్డిస్తుంటే కడుపు నిండా తినటమే తప్ప ఒక్కరోజైనా ఆమెకు సహాయం చేశావా. నాన్న ఈ వయసులో కూడా ఇల్లు శుభ్రంగా ఉంచడానికి, పిల్లల్ని శుభ్రంగా ఉంచడానికి ఎంత సహాయం చేస్తున్నారో తెలుసా. ఆదివారం రాగానే నీకు ఏవో ప్రోగ్రామ్స్ అంటావు, ఒక వారం చారిటీ కలెక్షన్స్, ఇంకోసారి కిట్టీ పార్టీ, ఒక వారం పిల్లలతో అవుటింగ్, ఒక వారం రెస్ట్. అయినా అమ్మ ఒక్కరోజు కూడా విసుక్కోలేదు. పైగా పోనీ లే, వారమంతా ఆఫీస్ పని కదా, ఒక్కరోజు దానికి ఇష్టమైనట్టు ఉండని అంటుంది. తెల్లవారుజామున లేచి అన్ని పనులు చేసి అలసిపోయిన అమ్మకి రెస్ట్ తీసుకోవాలని, పడుకోవాలని అనిపించదా చెప్పు. ఈ వయసులో కూడా కష్టం అనుకోకుండా ఇంత పని చేసే అమ్మకి రాత్రి అయ్యేసరికి విపరీతమైన కాళ్ళ నొప్పి, నడుం నొప్పితో బాధపడుతుంటే నాన్న ఆమెకు ఆయింట్మెంట్ రాసి కాపడం పెడితే, పాదాలకు మసాజ్ చేస్తుంటే అది నీకు వేరే విధంగా అనిపించిందా. 80 ఏళ్ల నాన్నకి రాత్రిపూట చాలాసార్లు బాత్రూమ్కి వెళ్ళవలసి వస్తుంది. నిద్రమత్తులో ఒక్కోసారి తూలి పడిపోతుంటారు. అమ్మకి ఆయన గురించే భయం. తను నిద్రలో ఉండి ఆయన్ని సరిగా చూసుకోలేకపోతానని అనుమానం. అందుకే ఆయన చెయ్యి పట్టుకుని పడుకుంటుంది. ఆయనతో పాటు మెలకువ రావటానికి అది నీకు శృంగారంగా కనిపిస్తున్నదా. వయసు మళ్ళిన ఇద్దరికి ఎవరూ ముందు తమను విడిచి వెళ్ళిపోతారో అని లోపల భయం. దానికి తోడు మనకి కూడా మాట్లాడడానికి టైం ఉండదు. ఓకే, వాళ్ళిద్దరూ అలా ఒకరికొకరు నీడగా ఉంటారు, అది కూడా నీకు తప్పుగా ఉంది. మీ తమ్ముడికి రూమ్ ఇవ్వడం కోసం వారిని ఇబ్బంది పెట్టవద్దు. అతడు హాస్టల్లో ఖర్చు మనం ఇద్దాము. మనం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుకి వస్తాము.
మనకు కూడా అలాంటి స్థితి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకో. వార్ధక్యం తప్పదే కాదు, తప్పు కూడా. వాళ్ళ అవసరాలు వేరేగా ఉంటాయి, అవి తీర్చకపోతే నేనున్నది ఎందుకు? దండక కదా. ఇంకోసారి వాళ్లను అవమానించేలా మాట్లాడితే నేను ఒప్పుకోను, ఖచ్చితంగా చెప్పి బెడ్ మీదకు చేరుకున్నాడు కుమార్. దీనిని భార్య మంచిగా అర్థం చేసుకుంది.